హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి. నేనండి మీ విమలని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. దానికోసం ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. అందులోకి ఒక గుప్పెడు వేరుశనగూడు తీసుకుని మంటను సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఈ ఫ్రై చేయడానికి నేను మూడు పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అదే బాండీలో రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనం కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి బాగా. తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకుని ఇలాగా ఈ బాండీకి మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా ఫ్రై చేసుకుంటే క్యాప్సికము చాలా బాగా మగ్గుతాయండి. చూసారు కదా ఎంత బాగా ఇవి ఫ్రై అవుతున్నాయో. క్యాప్సికంలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. అలాగే మనం పల్లి పౌడర్ వేసుకుంటున్నాం కదా, ఇది చాలా హెల్త్కి మంచిది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఉన్న మంచి గుణాలను నేను వీడియో లాస్ట్లో చెప్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1½ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఎవరైనా సరే ఇష్టపడతారండి. అసలు క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు మనం వేసుకున్న ప్రతిదీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా మనం వేయించి పొడి చేసుకున్న వేరుశనగ గుళ్ళు పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలండి. అది కూడా బాగా మెత్తగా కాకుండా ఇలా పలుకులు పలుకులుగా మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తీసుకున్న ఈ పౌడర్ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. నాకైతే నేను తీసుకున్న ఈ పల్లి పౌడర్ మొత్తం నాకు సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువైతే కనుక వేరే కర్రీలో వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఈ క్యాప్సికమ్ ఫ్రైకి మనం వేసుకున్న పల్లి పౌడరు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఫ్రైకి మంచి రుచినిచ్చేది ఈ పల్లి పౌడరేనండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై ఎవరికైనా నచ్చుతుంది, ఒకసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 1-2 నిమిషాలు మూత పెట్టుకుని దాంట్లోకి 4-5 వెల్లుల్ని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. హెల్తీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. క్యాప్సికంలోని మంచి గుణాలు, అలాగే క్యాప్సికం తీసుకోవడం వల్ల మనకు కలిగే మేలు అవేంటో అప్పుడు తెలుసుకుందామండి. ఈ క్యాప్సికం తీసుకోవడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి వారి డైట్లో ఈ క్యాప్సికం చేర్చండి. అలాగే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి. అలాగే విటమిన్ సి కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలాగే బోన్స్ని స్ట్రాంగ్గా చేయడంలో కూడా ఈ క్యాప్సికం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన కళ్ళ ఆరోగ్యానికి కూడా ఈ క్యాప్సికం ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాగే క్యాన్సర్ను నివారించే శక్తి కూడా ఈ క్యాప్సికంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ డైట్లో ఈ క్యాప్సికం చేర్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.